अमेरिका नवंबर 3 जरगबोये अध्यक्ष एन्निक प्रपंच व्याप्तंगा आसक्ति रेकेत्तिस्तोंदि। प्रस्तुत अध्यक्षुडु डोनाल्ड ट्रंप नकु प्रत्यर्थिगा अध्यक्ष पदवी कोसं जो बिडेन एन्निकल बरिलो निलिचारु। इरु वर्गालु इप्पटिके एन्निकल प्रचारंलो दूसुकुपोतू स्थानिक ओटर्लतो पाटुगा अमेरिकालो ओटु हक्कु कलिगि उन्न इंडो अमेरिकन्लु श्वेत जातीयेतर प्रजल मद्दतु कूडगट्टुकुनेदुकु विश्व प्रयत्नालु चेस्तुन्नारु। ఈ నేపథ్యంలో వీరిద్దరి గెలుపు అవకాశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది। అంతేకాకుండా ప్రపంచానికి పెద్దన్నగా వెలుగొందుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం కోసం దాని మిత్ర దేశాలతో పాటుగా శత్రు దేశాలు కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి। ఇంతటి ప్రాముఖ్యం కలిగిన అగ్రరాజ్య అధ్యక్షుడి ఎన్నిక విధానం పోటీ పడేందుకు అర్హతలు ప్రధాన పార్టీలు ట్రంప్ జో బైడెన్లతో పాటుగా పోటీలో నిలిచిన మరికొందరు అభ్యర్థుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం। అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి అమెరికాలో జన్మించిన పౌరులై ఉండాలి। కనీసం 35 ఏళ్ల వయసు కలిగి ఉండడంతో పాటు 14 ఏళ్ల పాటు అక్కడే నివసించి ఉండాలి। వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించేవారు తొలుత పార్టీకి సంబంధించిన ప్రాథమిక ఎన్నికల్లో గెలుపొంది తీరాలి। ఇవి పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు। ఇందులో విజయం సాధించిన వారిని ఆయా పార్టీల తరపున అధ్యక్ష పదవికి అర్హులుగా పరిగణిస్తారు। అదే సమయంలో ఉపాధ్య పదవికి పోటీ చేసి రన్నింగ్ మేట్ ను సదరు అభ్యర్థి ఎంచుకుంటారు। ఇక 1951లో జరిగిన 12వ రాజ్యాంగ సవరణ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి అభ్యర్థికి సైతం అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడే వ్యక్తికి ఉండే అర్హతలు ఉండాలి। ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీ చేస్తున్నారు। బైడెన్ తన రన్నింగ్ మేట్ గా ఆసియా ఆఫ్రికా మూలాలున్న కమలా హారిస్ పేరు ప్రకటించగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వైపే ట్రంప్ మరోసారి మొగ్గు చూపారు। అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది। వాషింగ్టన్ డిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎంచుకుంటారు। వీరిని ఎలక్టోర్లు అంటారు। వీరే అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు। ఎలక్టోరల్ కాలేజీలో 538 సభ్యులు ఉంటారు। వీరిలో సగం కంటే ఎక్కువ మంది ఓట్లు కంటే కనీసంగా 270 గెలుచుకున్న అభ్యర్థులే అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు। ఈ ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించే ఎలక్టర్ల సంఖ్య ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ లోని ఉభయ సభలకు ఎన్నికయ్యే సభ్యులతో సమానంగా ఉంటుంది। ఒకవేళ ఎన్నికలో ఏ అభ్యర్థి సరిపడా ఓట్లు సాధించలేకపోతే కాంగ్రెస్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది। అలాగే ఉపాధ్యక్షుడి ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తితే ఎగువ సభ సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది। ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి రాష్ట్రానికి ఒక ఓటు ఉంటుంది। అదే విధంగా సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వస్తే ప్రతి సెనేటర్కు ఒక ఓటు ఉంటుంది। అయితే గతంలో 1-2 సార్లు మినహా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు। రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన వారే అమెరికా అధ్యక్షులుగా ఎన్నికవుతూ వస్తున్నారు। అవే కాలక్రమంలో రూపాంతరం చెంది ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలుగా వ్యవహారంలో ఉన్నాయి। గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే అమెరికా రాజకీయ ముఖచిత్రంగా మారిపోయాయి। సంప్రదాయ భావాలు గల రిపబ్లికన్ పార్టీ చిహ్నంగా ఏనుగు, వామపక్ష భావజలం కలిగిన డెమోక్రటిక్ పార్టీ చిహ్నంగా గాడిద స్థిరపడడం వెనుక ఓ చరిత్ర దాగి ఉంది। పద్దెనిమిది వందల
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ అడమ్స్ తన ప్రత్యర్థి ఆండ్రూ జాక్సన్ ను గాడిదగా అభివర్ణించారు. ఆయన అభిప్రాయాలు ఆలోచనలు అర్థంపర్థం లేనివి అంటూ విమర్శించారు. అయితే జాక్సన్ మాత్రం ఈ విమర్శను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. గాడిద అంటే విశ్వాసానికి ఎంతటి బరువు మోయడానికైనా సిద్ధపడుతుందంటూ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇదిలా ఉంటే 1864 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన అబ్రహం లింకన్ కు మద్దతుగా ఇల్లినాయిస్ కు చెందిన ఓ వార్తాపత్రిక ప్రచారంలో భాగంగా అంతకుముందు జరిగిన అంతర్యుద్ధంలో అప్పటి యూనియన్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ ఏనుగును బలానికి పోరాట పటిమకు నిదర్శనంగా పేర్కొంటూ ఆ గుర్తుకు ప్రచారం కల్పించింది. ఇక ఈ పరిణామాలతో పాటు కార్టూనిస్ట్ అయిన థామస్ నాస్ట్ అనే రిపబ్లికన్ గాడిద పులి చర్మం కప్పుకొని ఇతర జంతువులను భయపెట్టినట్లు, అయితే వాటిలో కేవలం ఏనుగు మాత్రమే ధైర్యంగా దానికి ఎదురు నిలబడినట్లు తన కార్టూన్లో చిత్రీకరించారు. దీంతో ఇటు డెమోక్రటిక్ పార్టీకి గాడిద, రిపబ్లికన్ పార్టీకి ఏనుగు చిహ్నంగా అమెరికన్ ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. గత కొంతకాలంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు థర్డ్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్న ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపిన దాఖలా లేవు. ఆర్థికంగా డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీలు బలమైన పార్టీలుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.